మీ హిందూ ధర్మంలో 33 కోట్ల మంది దేవతలు కదండి, వారి పేర్లు ఏమైనా చెప్తారా, మేము రాసుకుంటామని చెప్పి కొంతమంది వెటకారంగా అడిగారు. జనులందరి అవగాహన కోసం సనాతన ధర్మంలో 33 కోట్ల మంది దేవతలు ఎవరు అంటే, ముందు కోటి అన్న పదానికి సంస్కృతంలో అర్థం తెలుసుకోవాలి. కోటి అన్న పదానికి వర్గం, విధం, ప్రధానం అన్నటువంటి మూడు అర్థాలు వస్తాయి. ఇందులో 33 వర్గములే 33 కోట్ల మంది దేవతలు. అందులో అష్టవసువులు 8 మంది, ద్వాదశాదిత్యులు 12 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, ఇంద్ర ప్రజాపతి, వీరినే ఈ 33 మందినే 33 కోట్ల మంది దేవతలుగా విభజించారు. ఇది కేవలం హిందూ ధర్మంలోనే ఉందా అంటే లేదు. ఇటు పార్సీ మతంలోనూ ఇదే విధానంగా ఉంది. వారి మతానుసారం బౌద్ధంలోనూ ఉంది. బౌద్ధంలో సప్తకోటి బుద్ధులు అంటారంటే 7 కోట్ల మంది బుద్ధులు అని అర్థం సార్వజనికంగా తీసుకున్నట్లయితే. కానీ దాని అంతరార్థం ఏంటంటే 7 ప్రధాన బుద్ధులు అని అర్థం. ఇప్పటి నుంచి ఎవరైనా మీ సనాతన ధర్మంలో 33 కోట్ల మంది దేవతలు ఎవరు అంటే ఈ వీడియో చూపించండి. నమో నమః.